61వ సర్గ వాల్మీకి రామాయణం కిష్కింద కాండ సంపాతి తమ రెక్కలు దగ్ధమైపోయిన కారణం నిశాకరమునికి తెలుపుట. నిశాకర మహర్షి అట్లు అడిగిన పిమ్మట నేను నా సోదరుడు సాహసము చేసి సూర్యమండలమునకు ఎగిరిన విషయం నా మహాత్మునికి పూర్తిగా వివరించితిమి. మేము చేసిన ఆ కృత్యమును మిగులు ప్రమాదకరమైనది, కష్టసాధ్యమైనది. ఓ మహాత్మా, ఈ విషయమును మీకు తెలుపుటకు సిగ్గుపడుచున్నాను. గాయపడి ఉండటచే నా ఇంద్రియములు పట్టుదప్పినవి. మీకు మీద మిక్కిలి అలసి ఉంటివి. మీకు ప్రత్యుత్తరమిచ్చుటక శక్తి చాలకున్నను. వీరులైన మేము, నేను, జటాయు ఇరువురము జలగర్వములతో మా పరాక్రమాలను తెలుసుకొని కొనుగోలు పోటీ పడి ఆకాశమునకు ఎగురుతీ. సూర్యుడి అస్త్రాదిని చేరడే లోపల ఆ భాస్కరుని కడకు వెళ్ళి రావలను అని కైలాస శిఖరం నందలు మునులను సమక్షమున పందెం వేసుకొని బయలుదేరుతుంది. పిమ్మట మేము ఇది ఇద్దరము ఒక్కసారిగా ఆకాశ మార్గం చేరి అతడి నుండి భూమిపై గల వేర్వేరు నగరములు చూచుతున్నాం. అది రథచక్రములు ప్రమాణాలతో కనబడినది. మాకు అక్కడక్కడ వీణానాదములు, వేణునాదములు, మృదంగధ్వనులు, వేదఘోషములు నిలబడినవి. మరియు గర్రని వస్త్రము ధరించి గానము చేయుచున్న పెక్కుమంది స్త్రీలు కనబడ్డారు. వేగంగా ఆకాశం మరికొంత వైపు వెళ్లి సూర్య మార్గం చేరితిమి. అక్కడి నుండి క్రిందికి చూడగానే భూమిపై గల మడములు, పచ్చిక బయళ్ళు కనబడదు. భూమండలం ఉన్న కొండలన్నీ పరచబడిన లాళ్ల రాళ్ల వలె గోచరించను. నదులన్నీ భూమికి అలంకరించి హారముగా ఒప్పుచుండను. భూతముల గల హిమోత్పర్వతం, వింజశైలం, మేరుగురి మొదలగు జలాశయములందరు ఏనుగుల వలె వాసిల్లుచుండను. అప్పుడు మా శరీరం చెమర్చినవి, తీవ్రమైన ఖేదమునకు భయమునకు గురైనవి. మా చిత్తములు భ్రమకు లోనైనవి, ఇంద్రియములు మనస్సు మిగిలి దుర్బలమైనవి. ఇన్న అజ్ఞానం వివరించి మాకు అన్ని ఆగ్నేయము, దిక్ష దక్షిణము, పడమర మొదలగు దిక్కులే తెలియని స్థితిలో ఏర్పడింది. ఈ లోకమునంత దిశ నియమబద్ధంగా యథాస్థితిలో కొనసాగుతున్న మాకు అది ప్రళయం కాలాగ్నిచే దగ్ధమైన పోయినట్లు తోచను. మా మనసులు పనిచేయని స్థితికి చేరను. కనులు బయర్లు కమ్మను. అంతగా ప్రయత్నించిన ఏమీ కనబడకుండాను. అట్టి స్థితిలో మనోదృష్టిలో కేంద్రీకరింపులు చేసి గట్టిగా ప్రయత్నంతో చూడగానే సూర్యమండలం గోచరించవలేదు. అప్పుడు భాస్కరుడు మాకు భూమండలం ప్రమాణంలో కనబడింది. అంతటి జటాయు నాతో చెప్పకుండా ఉండగానే భూమిపై జారిపోయాను. అతని దుస్థితికి చూసి ఆదుకొనుటకే నేను ఆకాశం నుండి అతని కడకు చేరితిన అంటనే అతను నాకు రెక్కలతో కప్పివేశాను. అందువల్ల అతడు సూర్యుని తాపమునకు మాడిపోకుండా సురక్షిత అయ్యాడు. కానీ నా రెక్కలు మాత్రం దగ్ధమైపోవటచే నేను కింద పడితిని. జటాయు దండకార్యం పడిపోయి ఉండవచ్చునని అనుకుంటూ నేను మాత్రం రెక్కలు మాడిపోవటచే దిశ్చేతుడే వింజపర్వతంపై పడిపోయి తిని రాజ్యం కోల్పోయి తిని సోదరుడు దూరమయ్యాను. రెక్కలు కాలిపోయాను. పరాక్రమం నశించను. ఈ గిరిశిఖరం నుండి కింద పడిన చచ్చిపోవడయే మేలని అనుక్షణం ఆలోచించి ఉంటుంది. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యం శ్రీమద్ రామాయణ కిష్కింద కాండ యందు 61వ సర్గ సమాప్తం. జయ శ్రీరామ్.